చాలా బాగా పాడేవమ్మా. థ్యాంక్ యూ. ఇంకొకసారి చాలా వేయగలిగానంతే. ధన్యవాదాలు. ఎందుకనంటే అన్నమాచార్యుల వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు సారస్వతంలో. అంత అద్భుతమైన ప్రయోగాలు చేశారు. లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ప్రముఖులైనటువంటి వారో ముఖ్యులైన వారి దగ్గరికో ఓ కార్యక్రమం మీద పెడుతున్నారనుకోండి, మీరు ఎన్ని చదువుకోండి, ఎన్ని నేర్చుకోండి, ఎదురుగుండా ఆ వ్యక్తి కనపడేటప్పటికి లోపల నుంచి ఒక భయం బయలుదేరుతుంది. అమ్మ బాబాయ్ ఆయన ఎదురుగుండా ఉన్నారని ఆ భయం వచ్చిందో అప్పటి వరకు చదువుకున్న విషయాలు కూడా విస్మృతి పొందుతాయి, అంటే జ్ఞాపకానికి రావు, తడబాటు వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే ఏం చెప్పాలనుకున్నాడో అని మానేసి తత్తన్న దద్దమ్మ అంటాడు. అందుకే ఇప్పటికీ లోకంలో ఓ మాట అంటారు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తత్తమ్మ దద్దమ్మ అని వచ్చేకి రోయ్ అంటారు. అది రాముడి దగ్గర అలా అన్నా పర్వాలేదు, అది ఆ కీర్తన. అందుకే అన్ని మాటలు దద్దద మమ్మమ్మ తెత్తెత్తే ఇవన్నీ వేయడానికి కారణం ఏమిటంటే తెలుగులో ఏ మాటలు ఇవి అనకు కార్యభంగం అవుతుంది. రాముడి దగ్గరికి వెడితే నోరు విప్పి కూడా మాట్లాడక్కల్ల, ఇవి అన్నా సరే పని అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే రామా అలా అంటూ పారిపోయారు రాక్షసులు అందరూ అంటే చాలు. అదేగా కీర్తన,
ఎందుకు పారిపోతారు అంటే ఆయన శౌర్యం అటువంటిది అది అటువంటి అవతారం ఎక్కడ కనపడదు అందుకే భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దూర్జటి విలులీల తృంచివయిచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియ ఈయొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర బారిసమరే మహాధనుద్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే ఆయన యుద్ధానికి వస్తే పారిపోవడం అలా ఉంటుంది శత్రు ఎంతటి మహావీరుడంటే ఒకప్పుడు రావణాసురుడు ఏదో శివదర్శనం చేయాలన్నాడు నందీశ్వరుడు కుదరదన్నాడు కైలాస పర్వతం కింద చేతులు పెట్టి కదిపేశాడు 20 చేతులు ఎవడు రా నేను నాట్యం చేస్తుంటే కదిపినవాడని కాలి బొటన వీలుతో తొక్కాడు పరమేశ్వరుడు 20 చేతులు దాని కింద ఉండిపోతే గట్టిగా అరిచి ఏడిచాడు శివుడు వచ్చి అన్నాడు అబ్బా ఎంత గట్టిగా ఏడిచావురా అప్పటి వరకు దశకంఠుడు దశగ్రీవుడు ఆయన పేరు ఇంత పెద్ద రవం చేశావు కాబట్టి రావణ అని పిలుస్తున్నానన్నాడు అప్పుడు వచ్చింది ఆ పేరు ఒకప్పుడు కాలి బొటన వేలుతో శివుడు నొక్కితే 20 చేతులు ఉండిపోతే ఏడిచాడు రావణుడు అటువంటి శివుడి ధనస్సుని రాముడు విరిచేశాడు అంటే ఆయన శౌర్యం ఎటువంటిది అంతేకాదు ఆయన వాలి ఎప్పుడైనా సరే సంధ్యావందనం చేస్తే నాలుగు సముద్రాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆయన వేగం అటువంటిది అంత వేగం ఉన్నటువంటి వాలిని గురి చూసి కొట్టడం తేలిక కాదు అసలు బాణవేగం వాలి వేగం సరిపోవాలి వాలి వేగాన్ని మించిన వేగంతో బాణం విడితేనే కొట్టగలడం అందుకే కిష్కిందకాండలో సుగ్రీవుడు హడిలి చచ్చిపోయాడు మా అన్నయ్యని కొడతావా మా అన్నయ్యని కొడతావా తాడి చెట్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని ఎందుకనంటే వేగం అంత గొప్పగా ఉంటుంది వాలిది అటువంటి వాణ్ణి ఒక బాణంతో కొట్టాడు ఇక రెండో అవకాశం తీసుకోవాలి వాలి నొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే ఒకప్పుడు నర్మదా నదీ తీరంలో కింద కార్తవీర్యార్జునుడు భార్యలతో ఆడుకుంటున్నాడు పైన రావణాసురుడు సైకతలింగం పెట్టి పూజ చేస్తున్నాడు 1000 చేతులు ప్రవాహానికి అడ్డుపెట్టాడు కార్తవీర్యార్జునుడు ప్రవాహం ముందుకెళ్ళిపోయి సైకతలింగాన్ని ముంచేసింది రామునుడికి కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు ఎవడు రా ఈ పురుగు పది తెల్లవాడు అని చెప్పి కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు పులశ్చ బ్రహ్మొచ్చి విడిపించాడు అటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు భార్గవరాముడు పరశురాముడు గండ్రగొడ్డలతో నరికేశాడు అటువంటి పరశురాముడితో యుద్ధం చేసి ఓడించి రాముడు విష్ణుచాప అన్నందుకున్నాడు 14,000 మంది కరదూషణాదుల్ని ఒక్కడే లక్ష్మణ ఉదిన్ని తీసుకుని గుహలోకి వెళ్ళు ఇంకొక్క మాట మాట్లాడకన్నాడంతే అని గంట 48 నిమిషాల్లో పడగొట్టేశాడు అటువంటి మహానుభావుడు ఆయన యుద్ధం చేస్తే అలా ఉంటుంది అందుకే అన్నిటికీ ఉపమానాలు వేసిన వాల్మీకి రామరావణ యుద్ధం జరిగితే సముద్రానికి సముద్రమే ఉపమానం రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు రాముడు యుద్ధం చేస్తుంటే కట్టెకి పురుగులు పట్టాయనుకో అది అగ్ని యందు సంస్కరింపబడుతుంటే అంటే అగ్ని అంటుకుంటే పురుగులన్నీ కట్టెని విరిచి ఎలా పారిపోతాయో రాముడు ధనస్సు పట్టుకుని బాణాలు సంధిస్తే అలా పారిపోయారు ఆ పారిపోయిన సందర్భంలో వాళ్ళన్న తత్తెన్న దద్దమ్మ చేతకానివాడు అనవలసిన మాటలు వాళ్ళకి ఇంక ఏం చేయాలో చేతకాక తడబడి ఆ మాటలని పారిపోయారు సతమై మమ్మింక ఏలు జయ జయ నీకు నీకెప్పుడు జయము కలుగుగాక విష్ణువు గురించి ఎప్పుడు చెప్పినా ఓ మాట చెప్తాం బలం విష్ణోహ ప్రవర్ధతాం విష్ణువు యొక్క బలము పెరుగుగాక ధర్మం నిలబడుతుంది మాకు జయాన్ని కటాక్షించు నాలో ఉన్న అరిషడ్వర్గములన్న రాక్షసులు పోవాలి అవన్నీ చెప్పడం నాకు రాదు తత్తెమ్మ దెద్దెమ్మ అంటూ రాక్షసులు పారిపోయారు రామా నీ దగ్గర ఆ మాటని కీర్తనగా ఎంత గొప్పగా తీసుకొచ్చారో చూడు ఇది అన్నమాచార్యుల వారి శక్తి అంటే ఇటువంటి వాగ్గేయకారులు ఇటువంటి గురువులు ఇటువంటి తత్వం తెలుసున్న మహాపురుషులు పుట్టిన గడ్డ ఇటువంటి కీర్తనలు ప్రతి వాళ్ళు చదువుకుని పాడుకుని పిల్లలకి నేర్పి ప్రతి ఇంట్లో అన్నమాచార్యుల వారి కీర్తన వినపడుతూ ఆ సంస్కారం అలా ప్రవహించాలని మళ్ళీ ప్రాచీన భారత సాంస్కృతిక వైభవం పునరుజ్జీవింపజేయబడాలని ఒక పవిత్రమైనటువంటి ప్రయత్నంగా ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్న కార్యక్రమం జరుగుతోంది తత్తెమ్మ దెద్దెమ్మ అనరా అంటే ఎవరైనా సిగ్గుపడతారు కానీ నువ్వు అందరూ గర్వపడేలా అన్నావు కీర్తనలో చాలా సంతోషం నాన్న శుభం భూయాత్.